నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 మార్చ్ మాసంలో 1-15 మధ్యలో కర్కాటక రాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరు చాలా రోజు నుంచి ఒక హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తున్నారు. ఆర్థికమైన స్టెబిలిటీ కోసం వీళ్ళ లైఫ్లో, సో ఆర్థికమైన వీళ్ళకు ఉన్నాయి అప్పులైన అనుకోండి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి కూడా చాలా స్టెబిలిటీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మార్చ్ మాసంలో వీళ్ళకంటూ ఒక ఊరట లభించే అవకాశం చాలా కనిపిస్తుంది. ఆర్థికమైన కొంచెం ఏంటంటే రిలీఫ్ దొరికే అవకాశం చాలా కనిపిస్తుంది. సో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడడానికి, సో డబ్బు రూపంలో ఏదో వీళ్ళకి చేసిన పనికి తగ్గట్టుగా వీళ్ళకి సహాయం అందడం అనుకోండి, ఇంక్రిమెంట్ రూపంలోనైనా ప్రాఫిట్ రూపంలోనైనా వీళ్ళైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని పరంగా కూడా వీళ్ళకి డబ్బు రూపంలో అధికమైన ఇన్కమ్ అయినా ప్రాఫిట్ అయినా ఏదో రూపంలో వీళ్ళకి ఆర్థికమైన సహాయం లభించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో బిజినెస్ చేసే వారికి మాత్రం చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి. సో వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, కొన్ని భయాలు, కొన్ని డైలమ్మాస్ ఉన్నాయన్నమాట. సో ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా, సో ఈ నిర్ణయం తీసుకుంటే ఇది కరెక్ట్ పోతుందా అండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము, సో ఏంటంటే సరిగ్గా క్లియర్గా దాని గురించి స్పష్టంగా వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడము, సో తీసుకోవాల్సిన నిర్ణయం డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంటే అనుకోండి, సో కొన్ని బిజినెస్ సంబంధించిన వృద్ధికి సంబంధించిన కొంచెం నిర్ణయాలు డెవలప్మెంట్ సంబంధించిన చేసుకోవాలి. సో పార్ట్నర్స్ మధ్యలో కొంచెం కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్సే అనుకోండి, సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోలేకుండా కొంచెం వీళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి స్పష్టత క్లారిటీ లేదు. సో ఈ నిర్ణయం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా షోర్గా ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయా లేదా అని దానివల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి జాబ్ పరంగా చూస్తే మాత్రం తొందరలోనే కొంచెం స్లోగా వెళ్తున్నారు, కానీ స్లోగా కానీ ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక మంచి అంటే ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మార్చ్ మాసంలో ఈ మొదటి 2 వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా ఒక మంచి గుర్తింపే అనుకోండి. సో వీళ్ళకి పనికి చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రూపంలోనైనా, సో వీళ్ళ ఆఫీస్లో కూడా వీళ్ళకంటూ ఒక ఏంటంటే వాళ్ళ పై స్థాయి ఎంప్లాయీస్ నుంచి ఒక ఏంటంటే ఒక బెస్ట్ ఒక ఏంటంటే అప్రిసియేషన్ లభించడము, వీళ్ళకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అనుకోండి. సో ఏంటంటే ప్రొఫెషన్ పరంగా కూడా ఒక మంచి స్టెబిలిటీ లభించడము, సో ఏంటంటే ఇన్ని రోజులు చేసిన కష్టానికి తగ్గట్టుగా మంచి ఫలితం లభించడం ఏదో రూపంలో మాత్రం ప్రొఫెషన్ పరంగానైతే మంచి స్టెబిలిటీ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది, సంతృప్తి కనిపిస్తుంది. సో ఏంటంటే వాళ్ళకంటూ చాలా రోజుల తర్వాత ఒక గుర్తింపు లభించింది, సో వీళ్ళ పనికి తగ్గట్టుగా వీళ్ళకు ఒక ప్రోత్సాహం రూపంలో ఒక ఇంప్రూవ్మెంట్ లభించిందని ఒక అంటే ప్రొఫెషన్ పరంగా అయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి వీరికి. స్టూడెంట్స్కి చూస్తే మాత్రం కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరం వీరికి. సో ఓర్పు సహనంతో కొంచెం వీళ్ళు చేసే ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, కొంచెం డిలే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో చాలా కొంచెం ఏంటంటే స్లోగా వెళ్ళడము, సో చదవాల్సింది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేయడము, సో ఎక్కువ ఏంటంటే టైం కేటాయించకపోవడము, సో దానివల్ల కూడా సో కొంచెం వీళ్ళు ఏంటంటే అశ్రద్ధ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా. కానీ స్లోగా అయిన పని కానీ వీళ్ళు ఏంటంటే పేషెన్స్ తోటి పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా చదివిందా తక్కువ చదివిందా అని ఇంపార్టెంట్ కాదు, ఎంత చదివింది పర్ఫెక్ట్గా చదువుతున్నారో అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు. సో క్వాలిటీ అనేది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది, సో ఏదో ఎగ్జామ్స్ పరంగా పై పైన చదవడము, సో దాని తర్వాత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, సో ఏదో ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ కోసమే చదువుతున్నారు అనే అలాంటి భావనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు స్టూడెంట్స్. సో అది కరెక్ట్ కాదు వీరికి. సో ప్రొఫెషన్ పరంగా వీళ్ళు ఫ్యూచర్లో మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత చదువుతున్నారని ఇంపార్టెంట్ కాదు, చదివింది అర్థం అవుతుందా, సో దానికంటూ ఒక సార్థకత ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని పరంగా వీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చదివే విధానంలో చూసే విధానంలో కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో వీరికి కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని వీరు పాస్ట్లో కొన్ని చేసిన తప్పులే అనుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ పరంగా దానివల్ల రియలైజేషన్ అయితే కనిపిస్తుంది వారు. సో ఇలాంటి నేను నిర్ణయం తీసుకునేది లేకుండే, సో ఇలా నేను అనేది లేకుండే, ఇలాంటి వాగ్వాదనకు దిగేది లేకుండే, సో అన్ని అలాంటి కొన్ని ఏంటంటే దానివల్ల వీళ్ళు కొంచెం బాధపడ్డట్టు, సో వాళ్ళ కుటుంబ పరంగా కూడా వీళ్ళు నష్టపోయినట్టయితే కనిపిస్తుంది.
సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికైతే కొంచెం బాగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము. సో పాస్ట్లో చేసిన తప్పులు మళ్ళీ నేను రిపీట్ చేయొద్దు, దానివల్ల నేను నష్టపోయింది, మళ్ళీ ఫ్యూచర్లో అలాంటి జరగకూడదని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం కంపారిజన్ కనిపిస్తుంది అనమాట వీరికి. సో వీరు ఏంటంటే మాట్లాడే విధానంలో కూడా, సో రిలేషన్షిప్ పరంగా ఏంటంటే ముందు పాస్ట్లో ఉన్న వీళ్ళకున్న రిలేషన్షిప్ పరంగా వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఎంత బాగుంటుండే, ఎలా బాగా మాట్లాడుతుండే, ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా కేర్లెస్గా ఉండడము, సరిగా మాట్లాడకపోవడము, సో ఇద్దరి మధ్యలో సరిగా క్లారిటీ లేకపోవడము, కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, ఫ్యూచర్ పరంగా ఎలాంటి వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ లేకపోవడము, అలాంటి ఒక భావన కనిపిస్తున్నట్టు అభద్రతా భావం కనిపిస్తుంది. సో దానికి ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని ఒక క్లారిటీ లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది వీరికి. సో దీని విషయంలో అయితే రిలేషన్షిప్ పరంగా అయితే ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. సో వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ పరంగా వీళ్ళు మనకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కమిట్మెంట్గా ఉంటారా, సో ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అని అలాంటి ఒక భావన, అలాంటి ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి, ఈ కర్కాటక రాశి వారికి. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం హెల్త్ పరంగానైతే ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు. సో హెల్త్ పరంగా వీళ్ళకి నార్మల్గా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. కొంచెం ట్రావెలింగ్ చేసేవారు మాత్రం కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ట్రావెలింగ్ చేసేవారికి మాత్రం చిన్నపాటి హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు, నార్మల్గా జలుబు దగ్గు అలాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు హెల్త్ పరంగా. సో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో మీరు ఏదైనా పని మొదలు పెడితే మాత్రం దాని మధ్యలో ఆపేయకండి, ఖచ్చితంగా దాన్ని పూర్తి చెయ్యండి. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు చేపట్టిన కార్యాన్ని అనుకోండి, మీరు చేయాల్సిన పనిని మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ వారు మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో కర్కాటక రాశిలో పుషమి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. ఇది ఏంటంటే మీరు ఏదైనా మీరు ఏంటంటే లైఫ్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని కూడా మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఎదుటివారు మీకు ఇచ్చే అభిప్రాయాలైనా సలహాలైనా మీరు తీసుకోండి, కానీ మీ సొంత అభిప్రాయం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీరు దానికి ఎలా స్పందించాలనుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీ సొంత అభిప్రాయాలకి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ లైఫ్ కనుక మీ నిర్ణయమే ఫస్ట్ ఇంపార్టెంట్ అని మీకు ఏంజిల్స్ ఒక అడ్వైస్ అది ఇవ్వాలనుకుంటుంది. సో అందరి మాట వినడము, అందరికీ ఎవరికి తోచిన సలహాలు ఇస్తారు, కానీ మీరేం ఆలోచిస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ మీకు ఆ విధంగా కూడా మీరు ఆలోచన ధోరణి మార్చుకోండి అని ఏంజిల్స్ మీకు చెప్పాలనుకుంటుంది. సో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీకు ఎలాంటి కొన్ని ఏంటంటే అపోహలు ఉన్నా, కొన్ని సందేహాలు ఉన్నా, కొన్ని కన్ఫ్యూజన్సే అనుకోండి, కొన్ని లైఫ్లో అంటే కొన్ని ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే లైఫ్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, సో ఉన్న సిచ్యువేషన్ అనుకోండి, కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తాయి లైఫ్లో. సో దీనికి నేను ఎలా స్పందించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, సో ఎటు పోవాలి, ఏ దారి అయితే రైట్ నా, కానీ కొన్ని అలాంటి మనకి లైఫ్లో అలాంటి పరిస్థితులు వస్తాయి. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కొంచెం టైం తీసుకొని ఎవరో ఏం చెప్పినా లేకుండా కూడా ఖచ్చితంగా దైవం పైన మీరు కొంచెం భారం కూడా వేయాల్సిన అవసరం ఉంది, దైవం ఏంటంటే సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో మీకు ఎలాంటి దారులు అర్థం కానప్పుడు కొంచెం ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడము, సో ఏదన్నా మీరు టెంపుల్స్కి మీరు విజిట్ చేయడము, సో కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడము, దానివల్ల ఏంటంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ మంచి ప్రదేశాలకు అట్లా వెళ్ళి మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీకంటూ ఒక మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఎలాంటి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మీకు అర్థం కానీ అలాంటి మీరు పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిటేషన్ రూపంలోనైనా ఏదైనా మంచి టెంపుల్స్కి వెళ్ళి మాత్రం ప్రశాంతంగా ఆలోచించి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి సలహా, ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది అని ఏంజిల్స్ మీకు చెప్పాలనుకుంటుంది.
సో కర్కాటక రాశికి వారిది మార్చి మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీలో మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.